హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫిఫ్త్ వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఓటింగ్ పోల్స్ నైట్ క్లోజ్ అయిపోయాయి. సో ఫైనల్ ఓటింగ్ మనం ఈ వీడియోలో చూసేద్దాం. డిఫరెంట్ అనఫిషియల్ పోల్స్ నుంచే కాకుండా పర్సంటేజ్ వైజ్ కూడా ఇచ్చాను, అలాగే ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది కూడా ఈ వీడియోలో మనం క్లారిటీగా చూసేద్దాం. డిఫరెంట్ అనఫిషియల్ పోల్స్ని చూసినట్లయితే కొన్ని కొన్ని సైట్స్లో ఒక్కొక్కరు డేంజర్ జోన్ నుంచి చేంజ్ అవుతూ వస్తూ ఉన్నారు. కొన్ని సైట్స్లో మిత్ర, తేజస్వి, శ్రవంతి ఈ ముగ్గురు డేంజర్ జోన్లో ఉంటే, కొన్ని సైట్స్లో అనిల్, తేజస్వి, శ్రవంతి ఈ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. సో ఓవరాల్ గా ముందు పర్సంటేజ్ వైజ్ చూసి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది, మోస్ట్లీ 100% ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది కూడా చూసేద్దాం. ఇక ఓవరాల్ గా పర్సంటేజ్ వైజ్ చూస్తే 37% తో బిందు టాప్ 1 ప్లేస్ లో సేఫ్ జోన్ లో ఉంది. ఇక నెక్స్ట్ శివ 16% ఓటింగ్ తో 2nd ప్లేస్ లో సేఫ్ జోన్ లో ఉన్నాడు. ఇక నెక్స్ట్ చూసుకుంటే అరియానా 12% ఓటింగ్ తో 3rd ప్లేస్ లో తను కూడా సేఫ్ జోన్ లో ఉంది. నెక్స్ట్ 4th ప్లేస్ లో మిత్రా శర్మ 10% ఓటింగ్ తో ఉంది, తను కూడా 90% వరకు సేఫ్ జోన్ లో ఉండే ఛాన్సే ఉంది. నెక్స్ట్ తేజస్వి 9.5% ఓటింగ్ తో తనైతే 5th ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ 6th ప్లేస్ లో అనిల్ 9% ఓటింగ్ తో ఉన్నాడు. లాస్ట్ ప్లేస్ లో అంటే 7th ప్లేస్ లో 8.5% తో శ్రవంతి ఉంది. సో ఈ వారం 1st డే నుంచి కూడా లాస్ట్ డే వరకు శ్రవంతినే లీస్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి 99.9% వరకు తనే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. తను సేవ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఏదైనా ఎలిమినేషన్లో ట్విస్ట్ ఇవ్వాలి లేదా ఇక్కడ శ్రవంతి ఉంటే ఇంకా గొడవలు పెరుగుతాయి, అంటే మొమైత్ కూడా ఎంటర్ అయింది కాబట్టి బిందు టీంకి ఇక అలాగే అఖిల్ టీంకి మధ్య గొడవలు జరుగుతాయి అన్న ఉద్దేశంతో శ్రవంతిని సేవ్ చేయాలని అనుకుంటే మాత్రం తేజస్వి, అనిల్, మిత్ర ఈ ముగ్గురు డేంజర్ జోన్లోకి వస్తారు. సో మోస్ట్లీ తేజు, అనిల్ వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. సో ఈవినింగ్ అయితే ఎవరు ఎలిమినేట్ అయ్యారు అన్నది మీకు అప్డేట్ అయితే ఇచ్చేస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.